ఈ వీడియో టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న గివ్ అవే అప్డేట్ అయితే ఇవ్వాలి సో గివ్ గివేకి సంబంధించినది చాలా మంది అయితే అడుగుతున్నారు విన్నర్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తావు ఏంటి అప్డేట్ ఏంటి అని చెప్పి సో రేపు సండే లైవ్లో అయితే నేను దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తాను రేపు ఫైవ్ టు సెవెన్ ఓ క్లాక్ అయితే మన లైవ్ అయితే ఉండబోతుంది సో చూసేవాళ్ళు కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నట్లయితే కనుక మనకి ప్రతి సండే లైవ్ అయితే ఉంటుంది ఫైవ్ టు సెవెన్ ఓ క్లాక్ ఐపీఎల్ టైంలో పెడుతున్నాను యూజువల్ గా సిక్స్ టు ఎయిట్ ఓ క్లాక్ లైవ్ అయితే ఉంటుంది సో అక్కడ కూడా జాయిన్ అయితే సపోర్ట్ అయితే చేయండి పోతే మీ హెల్ప్ ఎందుకు కావాలని అడిగాను అనే విషయానికి వస్తే మనకి సపరేట్ వెబ్సైట్ అయితే అయితే బిల్డ్ అయితే సో మనకి అప్ వెబ్సైట్ అయితే వస్తుంది యూట్యూబ్ ఛానల్కి పేరల్ గానీ సో ఇందులో కవర్ కానీ చాలా టెక్ న్యూస్ లేదా లేటెస్ట్గా వచ్చిన న్యూస్ అన్నీ అయితే దాంట్లో అయితే కవర్ చేస్తాను అండ్ ఇంకోటి కొంచెం నాయిసీగా ఉంటే ఏమనుకోకండి పొద్దున్నే ఏం డ్రిల్లింగ్ చేస్తున్నారో ఏం తెలియదు కానీ చాలా డ్రిల్లింగ్ వర్క్ అయితే జరుగుతుంది పక్కన ఇంకా ఎవరు తిట్టలేదేమో పొద్దున్నే ఆరింటికే మొదలుపెట్టారు సో అదైతే కొంచెం ఇగ్నోర్ చేసేయండి కొంచెం నాయిసీగా ఉంటే కాకపోతే అది వెబ్సైట్ అయితే బిల్డ్ చేస్తున్నాను సో ఇక్కడ కవర్ అవ్వని టెక్నాలజీ న్యూస్ కానీ లేటెస్ట్ అప్డేట్స్ కానీ అన్నిటి గురించి వాటిలో ఆర్టికల్స్ అయితే రాయడం అయితే జరుగుతుంది సో సో నాకు మీ హెల్ప్ ఎందుకు కావాలి అంటే నాకు కొంచెం ఒక వెబ్ డెవలపర్ అయితే కావాలి వెబ్ డిజైనర్ అయినా కావాలి మనకి సైట్ని బిల్డ్ చేసి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండేలాగా మంత్లీ ఇంత పే అయితే చేద్దాం సో మీకు ఆడియన్స్లో వాళ్ళు ఎవరైనా మంచి వెబ్ డిజైనర్ ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకైతే డెఫినెట్గా రీచ్ అవుట్ అవ్వండి టెక్కినఅప్ డాట్ అఫీషియల్ అట్ జీమెయిల్ డాట్ అయినా ఈమెయిల్ చేయండి లేదా మన టెలిగ్రామ్ గ్రూప్కి అయితే జాయిన్ అయ్యి దాంట్లో అయితే నన్ను పింక్ అయితే చేయండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇంకా ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు ఆథర్స్ కావాలి సో చాలా మంది చూశాను మన ఆడియన్స్లో కూడా కొంతమంది నాకు టెలిగ్రామ్ లో వెబ్సైట్ లింక్స్ పంపించారు వాళ్ళ బ్లాగ్స్ అందులో ఒకళ్ళు అయితే చాలా మంచిగా ఆర్టికల్స్ రాస్తున్నారు సో నేను వెబ్సైట్ బిల్డ్ చేసినప్పుడు నేను ఒక్కడిని ఆర్టికల్ రాస్తే కుదరదు సో వెబ్సైట్ మెయింటైన్ చేయలేము రోజు చాలా ఆర్టికల్స్ పోస్ట్ చేయాలి కాబట్టి సో కొంతమంది మీలో ఎవరైనా ఉన్న వాళ్ళు రైటింగ్లో ఇంట్రెస్ట్ ఉంది మీ ఆథర్ మీరు ఆథరైజ్ చేసిన ఈ పోస్ట్ అన్ని ఏదైనా మన వెబ్సైట్లో పెట్టుకోవడానికి పెట్టుకునేలాగా ఆథర్స్గా బేసికలీ మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మీరు మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు టెక్నప్ డాట్ కామ్ లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే నన్ను అయితే అక్కడ పింక్ చేయొచ్చు సో ఇదేంటంటే వీళ్ళకి ఆథర్స్కి అయితే నేను ఇమీడియట్గా పే చేయలేను మీరు యాజ్ అన్ ఇంట్రెస్ట్ యూట్యూబ్లో వీడియోస్ పెట్టినట్టే పెట్టాల్సి ఉంటుంది వన్స్ మన సైట్కి ఇన్కమ్ జనరేట్ అయింది అంటే అప్పటి నుంచి డెఫినెట్గా మీకు అయితే పే అయితే చేస్తాను సో ప్రస్తుతానికి సైట్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు అయితే పే అయితే చేయలేను అది కొంచెం ఇంపార్టెంట్ అప్డేట్ అని అయితే అనిపించింది సో ఒక మంచి క్లాస్ టెక్నాలజీ బ్రాండ్ అయితే బిల్డ్ చేసుకుంటూ వెళ్దాం ఒక క్లాసిక్ వెబ్సైట్ మంచి మంచి టెక్నాలజీ వీడియోస్ మంచి క్వాలిటీ టెక్ ఛానల్ తోటి సో అది నా అంబిషన్ అయితే కూడా సో వెబ్సైట్ అయితే మనకు వస్తుంది అనమాట వెబ్ డొమైన్ కూడా రిజిస్ట్రేషన్ అయిపో వస్తుంది అండ్ నాయిసెస్ అయితే ఇంకా తగ్గట్లేదు సో ఇంకొక విషయం మనకి మోటోలో వాళ్ళు అయితే ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషిన్లు అండ్ ఏసీస్ అవన్నీ లాంచ్ చేశారు దాని గురించి ఈరోజు మాట్లాడదాం అనుకున్నా కానీ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఉండింది సో అందుకని దాని గురించి కంప్లీట్గా మాట్లాడలేకపోయాను సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఒకవేళ మోటో ఏసీస్ అండ్ ఫ్రిడ్జెస్ కొంటారా అవి ఎంత స్మార్ట్ అయినా కూడా ప్రైసెస్ చూసుకుంటే మిగతా ఎల్జీ లాంటి బ్రాండ్స్ వాటిలాగానే ఉన్నాయి ప్లస్ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు ఏరియాలో మరి కొంటారా లేదా మీ ఒపీనియన్ ఏంటి దాని గురించి అనేది కూడా ఖచ్చితంగా అయితే చెప్పండి అంతవరకు ఇదైతే మన వీడియో అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం